హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు బిజీ హౌస్ వైఫ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటుంది. ఈరోజు నేను ఎగ్ బజ్జీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, క్రిస్పీగా. మనకి బయట దొరికే బజ్జీలు ఆ ఫ్లేవర్లోనే ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇంకా ఈ రోజుల్లో మనం ఎగ్ తినటం ఎంతైనా అవసరం కదండి. డైలీ 1 or 2 ఎగ్స్ కంపల్సరీ తినాలండి. అందుకే అది ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదండి. డైలీ పిల్లల్ని బాయిల్డ్ ఎగ్ తినమన్నా కూడా అంత ఇంట్రెస్ట్గా తినరు, అదే ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు. ఇంకా ఈవినింగ్ టైంలో మనం బజ్జీలు, మిర్చి, పకోడీ ఇలాంటివి తినే బదులు ఇలాగ ఎగ్ బజ్జీ తిన్నామంటే చాలా హెల్దీ కూడా కదండి. అందుకని మీరు కూడా ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో, దీనికి ఏమేమి కావాలో చూద్దామండి. ముందుగా దీనికోసం శనగపిండి తీసుకోవాలండి. శనగపిండి ఇలాగ నేను గరిటతో తీసుకున్నాను. 3 గరిటలు శనగపిండి అయితే 1 గరిట వరిపిండి తీసుకోవాలండి. ఇలాగ గరిటనే కాదండి, చిన్న కప్ కానీ గ్లాస్ కానీ ఎలా దేంతోనైనా తీసుకోవచ్చు. దేంతో తీసుకున్నా 3 ఇంతలు శనగపిండి, 1 వంతు బియ్యం పిండి తీసుకోండి. సాల్ట్ టేస్టీకి సరిపడా, సోడా ఉప్పు 1/2 టీ స్పూన్, ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా, ఎగ్స్ బాయిల్ చేసుకొని ఇలాగ పెంకు తీసుకొని పెట్టుకోండి. వాటరు పిండి కలుపుకోవడానికి. ముందుగా మనం పిండిని జల్లెడ పట్టుకుందామండి. ఇలా జల్లెడ పట్టుకుంటే ఏదైనా ఉండలు అలాగున్నా కూడా లేదంటే పురుగు అలా ఉన్నా కూడా వచ్చేస్తుందండి. ఒక్కొక్కసారి శనగపిండి బాగా రువ్వలాగా కూడా ఉంటుందండి. ఇలా జల్లెడ పెట్టుకోవడం ఎలాగ ఎంతైనా మంచిదండి. అందులోనే నేను ఉప్పు, వరిపిండి, సోడా ఉప్పు అన్నీ వేసేసి జల్లెడ పడుతున్నానండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఇప్పుడు దీన్ని అంతా కూడా ఒకసారి గరిటతోటి కలుపుకుందాం. ఇలా కలపడం వల్ల వరిపిండి అదంతా బాగా కలుస్తుందండి. ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా విస్కర్ తోటి కానీ స్పూన్ తోటి కానీ బాగా మిక్స్ చేసుకుందామండి. ఒకసారి ఆయిల్ అంతా బాగా కలిసాక మనం కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా పిండి కలుపుకుందామండి. వాటర్ ఒకేసారి పోసేస్తే పిండి ఉండలు కట్టేస్తుందండి, అందుకని కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి. ఇలాగా ఒకవేళ ముంచి చూస్తే ఏంటంటే మనకి పిండి ఎంత థిక్నెస్ కావాలో తెలుస్తుందండి. తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకుందామండి. ఈ ఆయిల్ బాగా కాగాలండి. కొంచెం పిండి అలా వేసి చూడండి, ఆయిల్ కాగిందో లేదో తెలుస్తుంది. ఆయిల్ కాగాక ఇలాగ ఎగ్ని పిండిలో డిప్ చేసి మనం ఆయిల్లో వేసుకుందామండి. నేను ఒక చిన్న పొరపాటు చేశానండి. హడావిడిలో శనగపిండిని ఫ్రిడ్జ్లో నుండి తీసేసి అలాగే కూల్గా ఉన్న పిండిని కలిపాను, అందువల్లనేమో ఇలాగ కొంచెం చిట్లినట్లుగా వచ్చిందండి. కాకపోతే బజ్జీ అయితే చాలా బాగా కుదిరిందిలేండి, కాకపోతే ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోయింది. పిండి ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే అది కూలింగ్ అంతా పోయే వరకు బయట ఉంచి తర్వాత కలుపుకోండి. ఈరోజు దీని ద్వారా నాకు ఇది ఎక్స్పీరియన్స్ అయింది. చూసారా, ఎగ్ బజ్జీలంతా బాగా వేగేయండి. ఇప్పుడు వీటిని కట్ చేసుకొని ఇందులో కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి, ఉల్లిపాయలు, నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటాయండి. ఇందులో కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి. ధనియాల పొడి అని ఏమి లేదండి, మీరు చాట్ మసాలా కానీ అలా ఏమైనా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్, కొంచెం ఉల్లిపాయలు వేసుకొని
నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో మంచి టైం పాస్ స్నాక్స్, అది కూడా హెల్దీగా. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేయండి. మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.